మనసాహిత్యం శీర్షికకు స్వాగతం. ఈరోజు సూక్తిమణిమాల 80. ఈ శ్లోకం పంచతంత్రం అనే గ్రంథం నుంచి తీసుకోవటం జరిగింది. జీవంతోపి మృతాః పంచశ్రూయంతే కిల భారతీ దరిద్రో వ్యాధితో మూర్ఖః ప్రవాసీ నిత్య సేవకః. ఈ శ్లోకానికి పద్యానువాదం. పేదవాడును రోగాల పెనగువాడు, బుద్ధిహీనుడు దేశాల పోవువాడు, అటులె బానిస చుడని ఐదుగురును బ్రతికియున్నను చచ్చిన వారే సుమ్ము. ఈ లోకంలో మానవులకు ఈ 5 లక్షణాలు ఉన్నట్టయితే, ఈ 5 విధానాలు ఉన్నట్టయితే, అలాంటి మానవులు బ్రతికున్నా చచ్చిన వారితో సమానమే. అంటే జీవన్ మృతులు అంటారే, వారితో సమానమే. ఏమిటి 5? 1, పేదవాడుగా జీవించటము. 2, ఎల్లప్పుడూ అనారోగ్య పీడితుడై రోగాల బారిన పడుతూ అనారోగ్యవంతుడుగా జీవిస్తూ ఉండటం ఎప్పుడు. 2, 3, బుద్ధిహీనత్వము, బుద్ధి లేకపోవటం. 4, నిలకడ అనేది లేకుండా దేశదిమ్మరలాగా ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎక్కడికి ఎలా వెళతాడో తెలియదు, అలా దేశదిమ్మరిగా తిరుగుతుండటం. అలానే 5, బానిస బతుకు, ఒకరి కింద బానిస జీవితాన్ని గడుపుతుండటం. ఈ 5 విధానాలు ఏ మానవుడికైతే ఉంటుందో, ఆ మానవుడు బ్రతికున్నా కూడా చనిపోయిన వాడితో సమానం. అనువక్త SATK ఆచార్య.